రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ ద్వారా దొంగచాటుగా కాజేసిన గ్రామ పంచాయతీల డబ్బును తిరిగి చెల్లించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. సర్పంచులకు సంఘీభావంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ద్వారా సర్పంచుల ఖాతాల్లోని డబ్బును దొంగతనంగా వాడుకుంటూ సర్పంచుల అధికారాలను హరిస్తూ సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉంటెద్దు పోకడలను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 90% మంది సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లిస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచులకు మద్దతుగా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీల నిధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీఆర్ఎస్ నిధులు కానీ, సీమరేజ్ నిధులు కానీ, ఎన్ఆర్ఎస్ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ నిధులు వచ్చినా కూడా జిల్లా పరిషత్కి వచ్చి ఆ జిల్లా పరిషత్ నుంచి మండల పరిషత్లకు, గ్రామ పంచాయత్ సర్పంచ్లకు వచ్చే విధంగా ఏ యొక్క అలొకేషన్ పరంగా నిధులు వచ్చేది. మరి ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రుల వాళ్ళకి ఫోన్ చేస్తారు, లచ్చన్న చైర్మన్ నువ్వు దయచేసి మా ప్రాంతానికి సిరిసిల్లకు నిధులు కావాలి, మా హుదరాబాద్కు నిధులు కావాలి, మా ధర్మపురి నా మీద ఉన్నటువంటి ఏదైతే కొప్పరిషన్లు లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే